మత్తుమీద కాస్త పసుపు కుంకుమం అక్షతలో పువ్వు వేసి దీపానికి ముందు నమస్కారం చేస్తారు అటువంటి దీపం మనం ఈ మాసంలో ప్రత్యేకంగా పౌర్ణమి తిథి నాడు వెలిగించినప్పుడు ఒక శ్లోకం చెప్పకుండా వెలిగించవద్దు ఒక శ్లోకం చెప్పాలి చిప్పి వెలిగించాలి ఆ దీపాన్ని దీపంగా కాదు ఆ దీపంలోకి ఈశ్వరుని ఆవాహన చేస్తారు త్రయంబకమావాహయామి లేకపోతే దామోదరమావాహయామి అంటారు దామోదరుని ఆవాహన చేస్తున్నాను ఈ దీపమే దామోదరుడు ఈ దీపమే త్రయంబకుడు దామోదరుడు అంటే కడుపు మీద తులసిమాల ఉన్నవాడు లేదా దామ్నా ఉదరా మాత్రే బద్ధ ఇది దామోదర త్రాటి చేత కట్టబడ్డవాడు లేదు ఆయన పరమశివ స్వరూపంగా చెప్తే మూడు లోకములకు తండ్రి అయినటువంటి వాడు నువ్వు ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఆ దీపం మీదకి ఆవాహన చెయ్యాలి చేస్తే ఇప్పుడు భగవానుడు ఆ ప్రార్థనకి వచ్చి దీపస్వరూపంగా నిలబడతాడు అందుకే అసలు పరంజ్యోతి ఈ నామం లేకుండా ఏ సహస్రనామం ఉండదు ఎందుకని భగవంతుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఏదీ కాదు అసలు నిజానికి ఆయన ఒక జ్యోతి స్వరూపుడు అందుకే లోపల కూడా నీవారీతాభాస్వత్యనూపమా వెలుగులకు వెలుగై ఇక్కడ వెలుగుతున్నాడు అని మనకి తెల్లవారి లేస్తే మంత్రపుష్పంలో చెప్తాం నాభి బొడ్డులో చిటికిన వేలు పెట్టుకుని బొటనవేలు పైకి పెడితే బొటనవేలు ఎక్కడ తగులుతోందో అక్కడ అధోముఖంగా ప్రకాశిస్తున్నటువంటి ఒక కమలం ఉంటుంది ఆ యోగ విద్యలో అది దాని చివర ఒక చిన్న కేంద్రం భా కాంతి వెలుగుతుంటుంది దాని మధ్యలో చిన్న రూపంతో పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు అప్పుడు దానికి ఏం రూపం లేదు అది పైకి కిందకి పక్కలకి కాంతిని విస్తరిస్తే కూర్మరూపుడు అంటారు కూర్మం అంటే కాంతి ఇకే ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని పది వాయువుల్లో కూర్మవాయువై లోపల ఉండి ఆ కాంతిని విస్తరిస్తాడు ఆ దీపంలోంచి వస్తోంది ఆ కాంతి అంతా అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో వాడు లోపల వెలుగుతూ ఉండగా మంచి పనులు చేయి ఒకసారి వాడు లోపల నుంచి బయటికి వెళ్ళాడా ఇక అది శివము కాదు శవం కాబట్టి ఆ దీపం ప్రధానం అటువంటి దామోదరుణ్ణి అటువంటి త్రయంబకుణ్ణి ఆవాహన చేయాలి దామోదరమావాహయామి లేదా త్రయంబకమావాహయామి అని నమస్కారం చేయాలి నమస్కరించి మనుష్య జన్మని మనం పొందినందుకు ఆ రోజున సమస్తమైనటువంటి భూతకోటికి మహోపకారం చేసే రోజు ఒక శ్లోకం చెప్తాడు కీటా పతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శపచాహి విప్రాః అని చెప్పాలో సార్ అంతటా చూసి నమస్కారం చెయ్యాలి ఈ దీపము పరబ్రహ్మం పుణ్యకర్మాచరణ చెయ్యడానికి అవకాశం లేక అలా పడిపోయి ఉన్నటువంటి ప్రాణులు కొన్ని కోట్లకి కోట్లు ఉన్నాయి అవి ఎక్కడున్నాయి అంటే కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః చిన్న చిన్న పురుగులు రెక్కలు కలిగినటువంటి పురుగులు దోమలు ఈగలు ఎన్నో ఎంత తొందరగా జన్మ పరంపర మారిపోతుందో దానికి సుఖ దుఃఖాలు లేవేంటి దానికి సుఖ దుఃఖాలు ఉంటాయి చిన్న పురుగు పాకుతూ ఉంటే మీరు చీపురు పిల్ల పెట్టి ఇలా అనండి అది భయంగా గబగబైట్ పక్కకి పారిపోతుంది దానికి భయం ఉంటుంది దానికి బతుకుదా ఉన్న కోరిక ఉంటుంది దానికి ఆకలి ఉంటుంది దానికి దాహం ఉంటుంది దానికి జ్వర దానికి మరణము దానికి శోకము దానికి మోహము షడూర్ములు ఉంటాయి అటువంటి సమస్త ప్రాణులు పుడుతున్నాయి చస్తున్నాయి పుడుతున్నాయి చస్తున్నాయి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం నిహసంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు శంకరులు అలా ఇన్ని జన్మ పరంపరలో తిరుగుతున్నటువంటి ఈ ప్రాణులకు స్వరపేటిక లేదు అవి భగవన్నామని చెప్పలేవు తనని తాను ఉద్ధరించుకోలేదు వేరొకరిని ఉద్ధరించలేదు కానీ నేను మనుష్యుడిగా పుట్టాను నేను ఇతర ప్రాణుల్ని ఉద్ధరించడానికి కావలసినటువంటి విభూతి ప్రసరణం జరిగేటటువంటి తిథి కార్తీక పౌర్ణమి కాబట్టి ఇవాళ నేను వీటన్నిటికీ అనుగ్రహం చెయ్యగలను ఎలా అనుగ్రహం చెయ్యగలను కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః అవి భూమి మీద ఉన్నవి కావచ్చు భూమి మీద ఎదురుతున్నవి కావచ్చు భూమి మీద పాకుతున్నవి కావచ్చు భూమి మీద పుట్టి దీపం మీద వాలి చచ్చిపోతున్నవి కావచ్చు స్థలే జలే స్థలే నీళ్లలో పుట్టినవి కావచ్చు నీళ్లలో ఉన్నవి కావచ్చు చేపల్లాంటివి కప్పల్లాంటివి ఎండ్రకాయల్లాంటివి నీళ్లలో ఉన్నవి కావచ్చు కాదు అసలు భూమి మీద పుట్టినా కదలలేనివి కావచ్చు చెట్టుంది అందుకే కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః
ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఎందరికో ఉపయోగపడుతుంది. కానీ ఆ చెట్టు తనని తాను రక్షించుకోవడం దానికి ఎంత కష్టం. ఏదో ఆకులు వేస్తుంది, పువ్వులు పూస్తుంది, అలా వెళ్ళిపోతుంటుంది ఒక మేక. గభాలను రెండు కాళ్ళు ఎత్తి కొమ్మ పట్టుకుని ఆకులు తినేస్తుంది. దానికి బాధ ఉండదా? దానికి బాధ ఉంటుంది. ఒక ధూర్తుడు విడుతూ విడుతూ కొమ్మ ఉంచి పిడేళ్ళను విరిచేస్తాడు. ఉదయం వేళ వ్యాయామం కోసం నడుస్తున్నామంటారు, చేతిలో ఓ ప్లాస్టిక్ కవరు, చేతిలో ఓ ఇనప ఊచ, పూల మొక్క వేసుకున్నవాడు ఇంకొకడు, వీడు తెల్లవారేటప్పటికే కొమ్మ కిటికీ నుంచి గోడ నుంచి లాగేసి పువ్వులు కోసుకుని సంచిలో వేసుకుని పూజ. వాడు అలోమ నడుస్తారు, ఇంత కష్టపడి పెంచాను మొగ్గ పువ్వు అవుతుంది అనుకున్నాను, తెల్లవారి కట్ట ఎత్తుకుపోయాడని. ఇది వ్యాయామం, ఇది పూజకు పువ్వులు పట్టుకెళ్ళే విధానం, అదే ఈశ్వరుడు చూసి సంతోషించేది. కాబట్టి వృక్షాహ, ఆ చెట్టు పాపం ఏం చేస్తుంది? అది ఏం చేయలేదు. దాని మీద పాము పాకినా ఊరుకోవాలి, గొడ్డలు తీసుకొచ్చి దాన్ని నరికిస్తున్నా అది అలాగే ఊరుకోవాలి. బాధ ఉండదా? జగదీశ్చంద్ర బోస్ నిరూపించాడు, గజ గజ గజగా ఉనికిపోతుంది ధూర్త ప్రాణులు దగ్గరికి వస్తున్నప్పుడు. అయినా కదలడానికి లేదు, పాదపము అలాగే ఉంటుందంతే, కూరుకుపోయి. అటువంటి చెట్టు చూస్తుంది, నాకు నా దళాలు పట్టుకెళ్ళి పూజ చేస్తున్నారు, నా కొమ్మ పట్టుకెడుతున్నారు, నన్ను వంట చెరుకుగా వాడుకుంటున్నారు, హోమంలో వేస్తున్నారు, కానీ నాకు ఏం అధికారం లేదు. ఇప్పుడు నువ్వు వీటన్నిటినీ వాడుకుంటున్నావు, ఒక కుక్కకి కబలం పడేశావు, కుక్క వచ్చి ఇంటికి కాపలా కాస్తోంది, నువ్వు ఉన్నావా లేదా సంబంధం లేదు, ఒక్క కబలం పడేశావు కాబట్టి నువ్వు కాశీ పెడితే ఇంటి ముందు కుక్క పడుకుంది, యజమాని లేడని. కుక్క ఉపకారం, ఒకనాడు దొంగ వచ్చాడు, కుక్క అరిచి తరిమింది, నీకు తెలియని కూడా తెలియదు, కుక్కకి చెప్పుకోవడం కూడా చేత కాదు. ఒక చెట్టు నీకు ఎంత ఉపకారం చేస్తోంది. అసలు పరమేశ్వరుడు చెట్టు రూపంలోనే ఉంటాడు అన్నారు వాల్మీకి మహర్షి. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి యాత్తానాం సంసరేశ్చైక భాజనం అన్నారు. చెట్టు తన దగ్గరికి వచ్చినటువంటి వాణ్ణి స్త్రీ పురుష పండిత పామర కులమత వర్ణవర్గ వివక్ష చూడదు. తన దగ్గరికి వచ్చాడు నీడనిస్తుంది పరమేశ్వరుడు అంతే. నువ్వు ఆయన పాదముల దగ్గరికి వెళ్ళావు, రక్షించేస్తాడు. అటువంటి చెట్టు ఇంతమందికి నీడనిస్తుంది, తాను మాత్రం నీడలో ఉండలేదు, ఎండలో ఉంటుంది. ఎంత శోషించిపోతుందో రోహిణీ కార్తిలో ఆకులిలా వాలిపోయి. అటువంటి చెట్టు వల్ల ఇన్ని ఉపకారాలు పొందో, నీ చెట్టుకు ఉపకారం నీళ్లు పోయడం కాదు, ఆ జీవుడు తరించాలి, అందులో ఉన్న జీవుడు వాడు ఉన్నాడు లోపల, వాణ్ణి తరింపచేసే అవకాశం వచ్చేది ఒక్క కార్తీక పౌర్ణమి నాడు. ఆ రోజున మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడు సమస్త భూతములకు ఉపకారం చెయ్యగలడు. అది నాకు కావాలని అడిగారు పెద్దలు. అందుకే విషమస్కందంలో మాలాకారుడు అంటాడు, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తపసమందార నాకు దయసేయగదే అంటాడు. మనుష్య శరీరంతో ఉన్నందుకు సమస్త భూతములకు నువ్వు ఉపకారం చెయ్యగలిగినటువంటి పరమ పవిత్రమైన రోజు ఏది అంటే కార్తీక పౌర్ణమి. ఆ రోజు దీపం వెలిగిస్తే ఈ శ్లోకాన్ని మనం తప్పకుండా చెప్పాలి. కీటాపతంగాహమశకాశ్చ విప్రాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ. అది నీళ్లలో ఉందా భూమి మీద ఉందా అనవసరం. ఆ జీవులన్నీ కూడా దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగిన, ఈ దీపం వంక అవి చూస్తున్నాయి, అవి చూసిన కారణం చేత ఇక అవి జన్మను పొందకుండుగాక. ఆ రోజుకున్న ప్రాధాన్యత అటువంటిది. నేను మీతో చెప్పాను కదా, కాలంలో ఒక రోజు ఉండేటటువంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహ శక్తిని లెక్క కట్టగలగడం ఋషికి మాత్రమే సాధ్యం, మనకి సాధ్యం కాదు. నేను ఈ మాట అంటే అలా ఎలా సాధ్యం అని మీరు అనుకోవచ్చు. తుమ్ములు నాకు వస్తాయి, దగ్గు నాకు వస్తుంది, జ్వరం నాకు వస్తుంది, కానీ ఏ సూక్ష్మక్రిములు నాలోకి ప్రవేశించినా రక్తంలో కలిసిపోయి తిరుగుతున్న కారణం చేత నాకు జలుబు దగ్గు జ్వరము అనబడేటటువంటి అనారోగ్యం సంక్రమించి నేను బాధపడుతున్నానో తెలుసుకున్నటువంటి వైద్యులు కేవలం రక్తాన్ని పరీక్షించి మళ్లీ ఇటువంటి ఔషధం లోపలికి వెడితే రక్తంలో ఉన్న సూక్ష్మాంగ జీవులు మరణించి స్వస్థత కలుగుతుందని నిర్ణయించి ఔషధాన్ని ఇస్తున్నాడు. నీకున్నది శ్రద్ధ ఒకటే, వైద్యుడు ఇచ్చాడు పుచ్చుకుంటున్నావు, అంతేగానయ్యా నాకు పడిశం పట్టడానికి, దగ్గు రావడానికి, జ్వరం రావడానికి ఏ సూక్ష్మాంగ జీవులు నాలో ప్రవేశించాయి, రక్తంలో ఎంత సంఖ్యలో వృద్ధి పొందుతున్నాయి, మీరిచ్చినటువంటి ఔషధం లోపలికి ఎలా వెడుతుంది, యుద్ధం ఎలా జరుగుతుంది, అవి ఎలా మరణిస్తాయి, ఇది ఎలా నిలబెడుతుంది, నేను ఎందుకు దీని నుంచి ఉపశాంతి పొందుతాను, ఇవన్నీ వైద్యుడు నీకు చెప్తాడా? చెప్పక్కర్లేదు, నమ్మకం అంతే. వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఔషధం ఇచ్చాడు వేసుకున్నాడు, ఋషి విషయంలో ఔషధం అంతే. ఋషి చెప్పాడు నమ్మడం ఈ జాతి యొక్క లక్షణం, ఒకనాడు తిరగబడి ప్రశ్నించడం లేదు, అది శ్రద్ధ. సా శ్రద్ధ గడితా సిద్ధి యజామస్తూప లభ్యతే, అలాగని మౌఢ్యంగా ఆచరించమని చెప్పలేదు, అడిగిన వాడికి ఋషి చెప్పాడు, అందుకు ఉపనిషత్తు వచ్చింది. కాబట్టి
కాలమునందు ఆ సమయంలో మనుష్యుడు ఇతర భూతములకు మహోపకారము చెయ్యగలడు. ఒక్క కార్తీక పౌర్ణమి నాడు ఆ శక్తి మనుష్యుడికి పటమరిస్తుంది. అందుకుని ఉపయోగించలేని నాడు మనుష్య జన్మ నిరర్థకమైపోతోంది. నువ్వు ఎవరికీ పనికి రాకుండా పోతే, ఆ శరీరాన్ని పొంగి దీపం పెట్టకపోతే, చుట్టుపక్కల ఏ భూతానికి ఉపకారం చెయ్యనప్పుడు ఇతర భూతముల చేత ఉపకారం పొందేటటువంటి అదృష్టం నీకెలా పడుతుంది? అది కృతజ్ఞతా దోషం కింద కడుతుందా లేదా? రామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్ని చురాపే చేరే భగ్నం వృతే తథా నిష్కృతి విహితా సిద్ధి కృతజ్ఞో మాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మగ్నీచ, బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని వ్రతం చెయ్యకుండా వ్రతభంగం చేసిన వాడికి కూడా నిష్కృతి ఉందేమో కానీ ఉపకారమును పొంది తిరిగి ప్రత్యుపకారం చెయ్యవలసి వచ్చినప్పుడు ముఖం చాటు వేసి ఉపకారం చెయ్యని వాడు ఎవడున్నాడో వాడు కృతజ్ఞుడు. నిష్కృతి లేదు వాడికి, ఈశ్వరుడు క్షమించడు. మనం కూడా మహోపకారం చెయ్యవలసినటువంటి సమయంగా ఋషులు లెక్క పెట్టినది ఏది అంటే కార్తీక పౌర్ణమి. అందుకే దానికి అంత శక్తివంతం ఆ తిథి. అది మనం చెయ్యవలసిన తిథి. నువ్వు ఎక్కడున్నావన్నదంతా సంబంధం లేదు. నువ్వు ఇన్ని వస్తువులు పట్టుకెడతావు, పెట్టవలసిన అవసరం ఉందని కాలంలో అవసరం అనుకున్నప్పుడు ఒక దీపానికి సంభారాలు ఎందుకు పట్టుకెళ్ళలేవు? అంటే నేనేదో నా సొంత గొప్పతనానికి చెప్తున్నానని మీరు అనుకోవద్దు. నిన్నటి రోజున నేను ద్వాదశి తిథి ఏడుకొండల మీద ఉన్నాను. ఓ రావి చెట్టు ఉంది, నేను ఉన్నటువంటి గది పక్కన. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యత విష్ణురూపిణి, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయితే నమః, ఆనందనలయంలో ఉన్న వెంకటేశ్వరుడు నేనున్న గది పక్కన రావి చెట్టు రూపంలో ఉన్నాడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి దీపం పెడితే ఎంతో, రావి చెట్టు వేళ్ల దగ్గరికి వెళ్ళి నేను దీపం ఉంచితే అంతే. ఓ ప్రమిద, నీతిలో ఉంచిన ఒత్తులున్న ఇంత డబ్బా ఓ అగ్గిపెట్టే, నువ్వు తెచ్చుకోవలసినవి. ఇన్ని ఇన్ని పంచెలు తెస్తున్నావు, ఇన్ని ఉత్తరీయాలు తెస్తున్నావు, ఇన్ని తువ్వాళ్ళు తెస్తున్నావు, బోలుడిని పళ్ళుకోకునే వాటి దగ్గర నుంచి గుర్తు పెట్టి తెచ్చుకుంటున్నావు. కార్తీక శుద్ధ ద్వాదశి నీకు గుర్తుండి దీపానికి రెండు ప్రమిదలు, నేతితో ఇన్ని ఒత్తులు, ఓ అగ్గిపెట్టే బరువు ఎందుకు అవ్వాలి నీకు? నీకు ఋషి పట్ల గౌరవం ఎక్కడున్నట్టు అలా పట్టుకెళ్ళినప్పుడు ఓ దీపం పెట్టాలి. పెట్టనప్పుడు మనుష్య జన్మకి సార్థక్యమే ఉంది. ఎందుకు ఇంకా మనుష్య జన్మ ఎత్తి ప్రయోజనమేమవుతుంది నా బోటి గారి విషయంలో? నేను మీ బోట్ల గురించి చెప్పట్లేదు. కాబట్టి వచ్చింది తిథి, నువ్వు దాన్ని ఎలా ఉపయోగించుకున్నావు? కాలాన్ని ఉపయోగించుకోవాలి, వాడు సార్థక్యాన్ని పొందుతాడు. కాలమును ఎవడు ఉపయోగించుకున్నాడో వాడే కాలాతీతుడు కాగలడు, వాడే కాలమునందు పుణ్యాన్ని మూట కట్టుకోగలడు, వాడే ఇతర భూతములకు ఉపకారం చెయ్యగలడు. ఒక్కసారి లేచి నిలబడి చీకట్లో ఆ చెట్ల వంక చూసినప్పుడు, ఆ ఇతర ప్రాణుల వంక చూసినప్పుడు, అయ్యయ్యయ్యయ్యో, నేను మనుష్యుడిగా పుట్టి శాస్త్రాన్ని గురువుని నమ్ముకున్నాను కాబట్టి శరీరం యొక్క విలువ తెలిసింది. నాలాగే ఆకలున్నా, దాహం ఉన్నా, ప్రత్యుత్పత్తి చేసినా, జరామరణములున్నా, శోకమోహములున్నా, పాపం వాటికి తెలియదే, వాటికి పుణ్యకర్మ అన్న మాటే లేదే, వాటికి నేను ఉపకారం చెయ్యగలిగిన రోజంటూ ఉంటే ఇదొక్కటే, ఇవ్వాలే నా నుండి ఆ శక్తి ప్రసరిస్తుంది. నేను ఒక్క దీపం పెట్టలేనా? దీపం పెట్టడం కాదు, దీపం పెట్టి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి ఆ శ్లోకంతో. నీకు రాలేదు, ఒక కాగితం మీద రాసుకో, రాసుకుని ఆ శ్లోకం చదువు. ఒకవేళ నా నువ్వు అలా చెప్పుకుంటూ పోతే నాకు ఆ శ్లోకం ఎక్కడ వస్తుంది అంటావా? రేపటి రోజున ఇక్కడ నల్ల బోర్డు పెట్టి శ్లోకం పెడతారు, వచ్చి కాగితం మీద రాసుకో, రాసుకుని చక్క పౌర్ణమి నాడు చదువుకో. కాబట్టి కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం స్వపచాహి విప్రాః. అంత గొప్ప తిథిసుమా జాగరూకుడవు కా, ఇతరులకు ఉపకారం చేసి తరించడం నేర్చుకో. ఇది జాతి యొక్క ప్రధానమైన లక్షణం. శ్రీరామాయణంలో, సుందరకాండలో స్వామి హనుమ వెళ్ళిపోతుంటే మైనాక పర్వతం సముద్రంలోంచి పైకి లేచి అంటుంది, నేను పైకొస్తే ఇంద్రుడు నా రెక్కలు తరిగేస్తాడు నాకు తెలుసు, అయినా నేను పైకి ఎందుకు వచ్చానో తెలుసా? నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం, కాసేపు నా శిఖరముల మీద తిగి ఇంత తేనె తాగి రెండు పళ్ళు తిని విశ్రమించి వెళ్ళవయ్యా హనుమ. ఎందుకు అడుగుతున్నానో తెలుసా? నా రెక్కలు తరిగేసినా సరే ఇంద్రుడు. కృతీచ ప్రతికర్తవ్యం వేషధర్మ సనాతన. ఎంత గొప్ప మాట అండి, ఋషివాక్కు ఋషివాక్కే. కృతీచ ప్రతికర్తవ్యం, ఉపకారము చేసిన వాడికి ప్రత్యుపకారము చెయ్యడము. ఏష ధర్మ సనాతన, హిందూ మతము ఇది కాదు అసలు. ఈ ధర్మానికి పేరు హిందూ మతం అన్న పేరు అన్వయం కాల, సనాతన ధర్మము దీని పేరు. దీని పేరేమి? సనాతన ధర్మము. ఎప్పుడుంది? ఈశ్వరుడు ఎప్పుడో అప్పుడుంది ఈ ధర్మం కూడా. అందుకే వేద ధర్మం. వేదం ఎప్పుడుంది? ఈశ్వరుడు ఎప్పుడున్నారో అప్పుడుంది.
వేదమంటే ఆయన మాట. మాట ఎప్పుడుంటుంది? ఊపిరింటే ఉంటుంది. నేను మాట్లాడాలి, ఏది ఆధారం? ఊపిరి తీస్తే మాట్లాడాలి. ఊపిరి తీస్తూ మాట్లాడండి కోటేశ్వరారంటే సంభవం కాదు. ఊపిరి తీసిన తరువాత తీసిన ఊపిరిని వాక్కుగా మార్చాలి. ఈశ్వరుడు కూడా వేదాన్ని చెప్పాడు, అంటే ఇలా బ్రతకండని మాట చెప్పాడు. ఇప్పుడు ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఊపిరి వాక్కుగా మారింది. ఊపిరికి వ్యక్తికి అభేదం. నాకు నా ఊపిరికి భేదం ఉంటుందా? ఉండదు. ఊపిరి ఉన్నంత కాలం నేనున్నాను, ఊపిరి లేకపోతే నేను లేను. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంజోహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిబ్బిరి తస్మిన్ కాయే అంటారు శంకర భగవత్పాదులు. ఈశ్వరుడి ఊపిరికి ఈశ్వరుడికి అభేదం. అప్పుడు వేదం ఎప్పుడుంది? ఈశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడుంది. అది అపౌరుషేయం. ఒకళ్ళు రాయలేదు, ఆయన ఇచ్చాడు. ఋషులు ద్రష్టలై విన్నారు. శృతి చెవి ప్రధానంగా స్వరంతో పరంపరాగతంగా శిష్యుల ఒకళ్ళ నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి అలా స్వరప్రధానంగా కొనసాగి వెళుతోంది. అందుకే ఘన జట అంత జాగ్రత్తగా వేదాన్ని రక్షించారు. ఇప్పుడు ఆ భగవంతుని చేత ఇవ్వబడినటువంటి వేదము ఆయన కన్నా భిన్నం కానట్టే ఆయన, ఆయన ఊపిరి రెండు వేరుకో ఒక్కటే. అలాగే ఆ పరమేశ్వరుడు చెప్పిన మాట ఏది ఉన్నదో అది పరమ ప్రమాణము. ఏష ధర్మ సనాతన, ఇది సనాతనమైన ధర్మము. సనాతనము ఎవరు? సనాతనము ఈశ్వరుడు. ఆయన ఎప్పుడున్నాడో ఈ ధర్మం అప్పుడుంది. ఇది కొత్తగా ఒకప్పుడు వచ్చింది కాదు, దీనికో పేరు లేదు. పేరు ఎప్పుడు అవసరం అవుతుందండి? నాతో గోపాలకృష్ణ గారు అంటే ఒక ఆయన పలుకుతూ ఉంటారు ఎప్పుడు నాతో వచ్చి. నేను తిరుపతి పట్టణానికి వచ్చిన తర్వాత ఇంకో ఇద్దరు గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారనుకోండి అక్కడ. గోపాలకృష్ణ గారు అన్నారనుకోండి, ముగ్గురు లేచి ఏమండి అన్నారనుకోండి, కాకినాడ గోపాలకృష్ణ గారు అన్నాను నేను. ఎందుకని? ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి. ఒక గోపాలకృష్ణ గారే ఉన్నప్పుడు అసలు నేను గోపాలకృష్ణ గారు అనాలి తప్ప కాకినాడ గోపాలకృష్ణ గారు అనవలసిన అవసరం ఏముంది? ఈ ధర్మానికి పేరు అవసరం లేకపోయింది. ఎందుకంటే ఇది ఒక్కటే ఉంది, ఒకప్పుడు ఇంకొకటి లేదు. అందుకని సనాతన ధర్మం. ఈశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడుందంతే తప్ప దీనికి ప్రాతిపదిక వేదం. అందుకే వేదము ప్రమాణము. వేదము వినా వేరొకటి ప్రమాణము కాదు. అందుకే వేదాన్ని నమ్మి బ్రతుకుతారు. అటువంటి దాంట్లో ఏష ధర్మ సనాతన, అది ఋషివాక్కు. ఇది సనాతనమైనటువంటి ధర్మమయా? ఏది సనాతనమైన ధర్మము? కృతీచ ప్రతికర్తవ్యం. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యడం ఈ సనాతన ధర్మం యొక్క జీవ గర్ర. నువ్వు ఈ సమస్త భూతముల నుండి ఉపకారం పొందుతున్నావు. మనుష్యుని యొక్క జన్మ యందు ఒక విశేషం ఉంటుంది. ఒక గాడి ఉందనుకోండి, బరువులు మోయడానికి ప్రసిద్ధి. ఒక గుర్రం ఉందనుకోండి, దౌడు తీసి కొండలెక్కుతుంది. ఒక కుక్క ఉందనుకోండి, విశ్వాసంతో ఒక ఇంటిని కాపలా కాస్తుంది. ఒక చామరీంద్రుడు ఉందనుకోండి, దాని తోకలోంచి వచ్చిన వెంట్రుకలు కుచ్చు కట్టి ఈశ్వరుడికి ఇలా చూపించి ఒక్కసారి సేవ చేస్తే అలసట తీరుతుంది. ఒక నెమలి ఉందనుకోండి, పింఛం విప్పి నృత్యం చేస్తుంది. ఒక పావు ఉందనుకోండి, పడగ విప్పి ఆడుతుంది. ఒక రామచిలుక ఉందనుకోండి, పలుకులు నేర్పితే పలుకుతుంది. ఒక మనుష్యుడు ఉన్నాడనుకోండి, తనకిచ్చిన విభూతి కాదు, అన్ని జీవుల విభూతిని తనకి వాడుకుంటాడు. ఏనుగు దంతాన్ని పీకి ఇంట్లో పెట్టుకుని అనుభవిస్తాడు. గుర్రం మీద ఎక్కి కూర్చుని దాని దౌడు ఆధారంగా తాను లక్ష్యాన్ని చేరుతాడు. ఒక గాడిని తీసుకొచ్చి బరువు దాని మీద పెట్టి తాను చేతులు ఊపుకుంటూ నడుస్తాడు. ఒక కుక్కను పెంచి ఊళ్ళో లేనప్పుడు తన ఇంటిని చోరుల నుంచి రక్షించుకుంటాడు. ఒక నెమలికి వచ్చి ఇంట్లో పెట్టుకుని ఆ నెమలి నృత్యం చేస్తుంటే తాను సంతోషిస్తాడు. ఒక పక్షి ఎగిరినట్టు విమానంలో తాను ఎగురుతాడు. ఒక చేప నీటిలో వెళ్ళినట్టు తాను ఓడలో నీటిలో వెళుతున్నాడు. ఇన్ని ప్రాణుల యొక్క విభూతిని తన యొక్క సుఖానికి మనుష్యుడు వాడుకుంటున్నాడు. వాడుకుంటున్నవాడు మిగిలిన భూతాలకు ఉపకారం చేయవలసిన అవసరం లేదా? ప్రత్యుపకారం చెయ్యొద్దా? అలా ప్రత్యుపకారం చెయ్యాలని ఆర్తి పొందితే దానికి ఆలంబనమే కార్తీక పౌర్ణమి. ఆనాడు నేను ఈ జన్మ ఎత్తినందుకు ఇన్నిటి ఉపకారాన్ని నేను పొందితే వాళ్ళకి నేను ఉపకారం చెయ్యాలి. అది దీపం. నాలో పొందినటువంటి భావన బయట ప్రకాశిస్తే, నేను ప్రార్థన చేసి అడిగితే, నాకు కంఠం ఉంది కాబట్టి ఆనాడు ఆ పౌర్ణమి విశేషమైనటువంటి పౌర్ణమి. కాదు కాదు అంటే దాని ఉద్దేశం నీ చెప్పింది కాదు అని కాదు, అంతేకాదు అని అన్వయం చేసుకోవాలి. అంతేకాని కాదు అంటే కాదు అని అర్థం చేసుకోకూడదు. జ్వాలాతోరణం ఉత్సవం. జ్వాలాతోరణం ఎందుకు చేయాలి? నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం అని పేరు.
అది పరమశివుడు అంటారా విష్ణు అంటారా? తత్వమనందు ఇద్దరి యొక్క లక్షణం ఒకటే. ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం. ఆపద వస్తున్నప్పుడు మనకి తెలియదు ఆపద వస్తోందని. ఆపద కలుగుటకి ఇది చిత్రము అంటాడు భీష్మాచార్యుల వారి భాగవతంలో. మనకి తెలియకుండా ఉపద్రవం ముంచుకొస్తుంది. ముంచుకొచ్చి నా దగ్గర ఉన్నటువంటి ఉపకరణముల చేత నేను తప్పించుకోలేకపోతే దాన్ని ఆపద అని పిలుస్తారు. నేను ఓ 1000 రూపాయలు కావలసి వచ్చాయనుకోండి, గబగబా వెళ్ళి బ్యాంకు మూసేసినా ఏటీఎం కార్డు మీద 1000 రూపాయలు తెచ్చుకోగలను. నేను అలా నడిచి వెళ్ళిపోతుంటే గభాల్లో త్రాచుపాం వచ్చి పడగ విప్పింది అనుకోండి, నేను ఎలా తప్పించుకుంటాను? ఇప్పుడు తప్పించుకోవడానికి అయ్యా నేను ఉపన్యాసం చెప్పానండి, నేను ఏదో ధర్మం కోసం పాటుపడాలనుకుంటున్నానండి, నేను ఇప్పుడు ఎవరి జోలికి వెళ్ళలేనండి, లేకపోతే నేను ఇంత చదువుకున్నానండి, లేకపోతే ఇదిగో నేను ఈ ఉద్యోగం చేస్తున్నానండి, నాకింత డబ్బుందండి, మీరు ఏం పట్టుకొచ్చి పెడితే పాము ఆగుతుంది? ఆగదు. కానీ పాము ఇలా పడగ విప్పితే దాని పడగ కింద మీ పాదం ఉండగా ఇలా చూసినటువంటి పాము పాదాన్ని కొట్టకుండా వెనక్కి పడగ తీసి దింపి వెళ్ళిపోవాలంటే అప్పుడు ఈశ్వరానుగ్రహం ఉండాలి. అదొక్కటే తరుణోపాయం. అందుకని మన ప్రయత్నం చేత మనం తప్పుకోలేనిదేదో అది ఆపద. అద్భుతంగా వర్ణిస్తారు భాగవతంలో. ఉపపాండవులు 5 ఒక్కసారి చచ్చిపోయారు. ఒక్క రాత్రి చంపేశాడు అశ్వత్థామ. ఏడిచింది పాపం ద్రౌపదీదేవి, ఉద్రేకంబునరారు శస్త్రధరులై భావనిలేరు కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబున చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌహ క్రియాహీనులను నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఎట్లాడెనో అని ఏడిచింది. 5 చంపేశాడు. ఈ మాట భీష్మాచార్యుల వారికి చెప్పారు. ఆయన అంపశయ్య మీద ఉన్నాడు. మహాత్ముల మాటలు మహాత్ముల మాటలే. ఆయన అన్నాడు, రాజట ధర్మజోగుడు, సురరాజసుటుండట ధన్వి, శాస్త్రవోద్వీజకమైన దాండీవము విల్లుయట, సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకి ఏమి చిత్రమో అన్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు కాదు పరిపాలిస్తున్నది, దుర్యోధనుడు మడిసిపోయాడు కురుక్షేత్రంలో. ధర్మరాజు గారు ఇప్పుడు గెలిచి ఉన్నాడు. ఆయనది భూమండలం. రాజట ధర్మజుండు, తమ్ముడు దేవేంద్రుడు కొడుకు, పట్టుకునేది గాంధీవం అర్జునుడు. వాళ్ళకి సారథి సర్వలోకములకు రక్షణ ఇవ్వగలిగిన కృష్ణ భగవానుడు, సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట, ఎప్పుడూ గదాదండాన్ని ఇలా తిప్పుతూ ఉండేటటువంటి ఉగ్రమూర్తి భీమసేనుడు ధర్మరాజు గారికి తమ్ముడు. 5 కొడుకులు ఒక్క రాత్రి అలా చచ్చిపోయారు. ఆపద కల్గుటకి ఏమి చిత్రము? తప్పించుకోగలిగారా? అది ఆపద. ఆపద గడుగంబెట్టన్ ఓపి శుభంబైనదాని నొడగుప్ప అంటారు భారతంలో. నిన్ను చూపే తనీయ మహాత్మ అంటాడు ధర్మరాజు. అది అబ్బ ప్రార్థన అంటే నివేదన అంటే అది. కాబట్టి అదిగో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఆపదలు తప్పుతాయి. ఆపద వస్తున్నప్పుడు వస్తోందని మనకి తెలియదు, వచ్చిన తర్వాత తప్పుకోవడం మనకి తెలియదు. ఈశ్వరుడు ఏం చేస్తాడు? భక్తితో ఉన్నవాడి ఆపదని తీసేస్తాడు. దొంగ అంటే మనకి తెలియకుండా చేసేవాడు, మనకి తెలియకుండా చేసేస్తే దొంగతనం అంటారు. మనకి తెలియకుండా మనకు వస్తున్న ఆపదని తీసేస్తాడు మనం ఆయన్ని నమ్మి ఉంటే. ఆపదామ పహర్తారం నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం తీసేసి దాని స్థానంలో మరేదో ఒకటి ఇవ్వాలి కదూ. అందుకని ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం, సంపదలన్నీ ఇస్తాడు. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామ్యహం, అటువంటి రామానికి నమస్కారం మళ్ళీ మళ్ళీ. అలా పరమశివుడికి నమస్కారం. మూర్తి సబ్రహ్మస్య శివస్య హరిశ్చంద్ర సోక్షర పరమస్వరాట్, పైన స్థూల రూపంతో ఎందుకు బెంగబెట్టుకోవడం? తత్వత ఏదైనా ఒకటే రూపం. అటు అక్షిరోదన్వత్ప్రదేశే చితిమణి విలసత్సైకతే ముక్తికానాం మాలా క్లుప్తాసనస్త స్ఫటికమణి విధైర్ముక్తికైర్ మండితాంగ్రహ శుభ్రైరభ్రైర్ పరివిరచతైర్ ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాత్ తలినలినగదా శంకపాణిర్ముకుంద భూపాదౌ యస్య నాభి వీరసురనిలచంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌ ముఖమవిదహనౌ యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సురన సురనరకగో భోగి గంధర్వదైత్యై చిత్రం రమ్యతేతం త్రిభువనముపుషం విష్ణునీశం నమామి అని విష్ణు సహస్రం చేయితే నమస్కారం చేస్తున్నాం. అదే పరమశివుడి గురించి చెప్తే అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్విశలంబు నీయుర్ పురసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి
సూర్యుండు కన్నులు శుక్రంబు సలిలంబు జఠరంబు జలగులు చదలు శరము సర్వౌషధులు గోమచయము శల్యంబుల అద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమిత హృదయము హాస్య పంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాక్యై స్వయం జ్యోతి అయ్యుప్పు ఆద్యమగుచు అన్నాం. ఏమిటి తేడా రెండిటికి? రెండుగా కనబడి ఒకటవుతుంది. మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తిరిగి అభేదమయ్యప్పారు బ్రహ్మమనగ నీవే పావనయమా అంటారు పోతన గారు. ఎన్నోగా కనబడి చిట్ట చివరికి ఒకటిగా మారడం ఈశ్వరుడు యొక్క తత్వం జ్ఞానం చేత. అటువంటి ఈశ్వరుడు ఇవ్వగలిగినది ఏది అంటే ఆపదలు తీసేస్తాడు, సంపదలను కృపచేస్తాడు. ఇంత గొప్పవాడు పరమేశ్వరుడిని తెలిసిన్నాయన పాదములను మనం చేరకుండా అప్పటికప్పటికి ఏదో ఒక సుఖాన్ని అపేక్షించి ఈశ్వరుడు ఇలా పొందవద్దు అని చెప్పినప్పటికీ కూడా మార్గంతో సంబంధం లేకుండా సుఖాన్ని అపేక్షిస్తాం, అది పాపము. మార్గంతో సంబంధం లేదు, పొందావా లేదా అదొక్కటే, దానికి పాపమని పేరు. అదే రాముడైతే నేను పొందానా లేదా కాదు, మార్గంలో వెళ్ళానా లేదా ఇది ప్రధానం, అది ధర్మము, అంతే తేడా. రాముడికి సుఖం కావాలా మార్గం కావాలా? మార్గం కావాలి. రాముడికి సుఖం ఒక్కటే కావాలనుకోండి, ఏదో ఆయన అనుకున్న పని అయిపోవాలనుకోండి, అసలు రామాయణంలో సుందరకాండ యుద్ధకాండ అక్కర్లేదు. కిష్కింధకాండలో వారితో స్నేహం చేస్తే చాలా అయిపోయింది, సీతం వచ్చేస్తుంది. కాదు, అసలు ధర్మమునందు లేని వారితో నాకు స్నేహం ఎందుకు? కష్టపడ్డా సరే ధర్మాన్ని పట్టుకుని సంతోషిస్తా. అందుకే ఎవరు రాముడు అంటే ఎవరు ధర్మాన్ని పట్టుకుంటే సంతోషంగా ఉంటాడో ఆయన రాముడు. రాముడు ఏడుస్తూ ఉండడు, రాముడు సంతోషంగా ఉంటాడు. ఎందుకు సంతోషంగా ఉంటాడంటే సీతమ్మ పక్కన ఉందా లేదా, దశరథ మహారాజు గారు ఉన్నాడా లేదా, దీనికి కాదు ఆయనకి సంతోషం. ఇవాళ ధర్మం తప్పకుండా బతికానా? ఇవాళ నీ ధర్మం తప్పలేదు అంతే సంతోషంగా ఉంటాడు. ఫలితం వచ్చిందా లేదా అని ధర్మం సంగతి అలా ఉంచండి, సాధించానా లేదా అని రాముడు జీవితంలో ఒక్క క్షణం ఆలోచించాడు. నేను ధార్మికంగా ఉన్నానా లేదా? అందుకే రాక్షసుడికి అర్థమైంది రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. ధర్మమే ఒక రాశీభూతమై నడిస్తే రామచంద్రమూర్తి.